మీరు షుగర్ బారిన పడకుండా ఉండాలంటే భోజనానికి ఒక అరగంట ముందు ఇవి తినండి. తృణధాన్యాలు పప్పు దినుసులు ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలా మందికి తెలిసిందే. పప్పు దినుసుల్లో ఒకటైన శనగలను మొలకలను చేసుకుని తింటే షుగర్ను నియంత్రించవచ్చు. మంచి నాణ్యత ఉన్న శనగలు తీసుకుని 2 రోజులు తాగు నీళ్లలో నానబెట్టాలి. వాటికి మొలకలు వచ్చాక నీటి నుంచి వేరు చేయాలి. ఇక అంతే, మొలకెత్తిన శనగలను భోజనానికి ముందు 50 గ్రాముల చొప్పున తింటే చాలు, షుగర్ నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా అతి కొద్ది రోజుల్లోనే షుగర్ వచ్చే ప్రమాదం ఉన్న వారికి కూడా ముప్పు తగ్గుతుంది. అలా తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయి అది పగ్గం వేస్తుందట. మొలకల శనగలతో ఎందుకు షుగర్ కంట్రోల్ అవుతుందో ఐఐటిసి శాస్త్రవేత్తలు పరిశోధించి మరి కనుగొన్నారు. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఈ శనగలు భోజనానికి ముందు తీసుకుంటే శరీరానికి కావలసిన అధిక పీచు మరియు ప్రోటీన్లు అందుతాయి. దీనివల్ల కొవ్వు శాతం ఎక్కువగా ఒంటికి చేరదు. అలాగే ఇది సాయంత్రం పూట అల్పాహారంగా తింటే బరువు త్వరగా తగ్గుతారు. మనం సర్వసాధారణంగా వాడే 3 రకాల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. శనగలు, పెసలు, అలాగే శనగ గింజల్లో మరొక రకమైన కాబులిచనాలను ఈ బృందం పరిశీలించింది. కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసుకోవడాన్ని నియంత్రించడంలో ఆ 3 సామర్థ్యాన్ని ఒకదానితో మరొకటి పోల్చి చూసింది. పిండి పదార్థాలతో కూడిన ఆహారం తీసుకున్న తర్వాత ఒంట్లోని షుగర్ స్థాయిలను తగ్గించడంలో శనగలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఒంట్లో చక్కెర స్థాయి పెరిగిపోకుండా చూసేందుకు శనగలు ప్రత్యేకించి ఉపయోగపడతాయని ఇప్పుడు అధ్యయనంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భోజనానికి ముందు మొలకెత్తిన శనగలు తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాగా పనిచేస్తుంది. కొందరికి అయితే ఆ వ్యాధి రాకుండా నిరోధించడానికి శనగలు ఉపకరిస్తాయి అని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.